హాయ్ అండి, వెల్కమ్ టు హై స్ట్రీ లాగ్స్. ఈరోజు హై స్ట్రీ లాగ్స్లో చామదుంపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా చామదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి సరిపడ వాటర్ పోసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. చామదుంపలు ఉడికించిన తర్వాత దానిపైన ఉన్న పీల్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపైన మొక్కడి పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దానిలో 2 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత దానిపైన ప్లేట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయ ముక్కల్ని మరొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు వేగనియండి. ఇప్పుడు మనం దీనిలో చామదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం అన్నీ వేసుకుని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు ప్లేట్ వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలో చింతపండు రసం కూడా పోసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకుని కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. కూరని మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి. వాటర్ ఎగిరిపోయి దగ్గరికే ఉడికింది కదండి, ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా బెల్లం కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి చామదుంపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.